పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు ముగిసింది. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్స్ రావడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు అప్లై చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 17516 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 2 నుంచి మొదలైన అప్లికేషన్ ప్రక్రియ గురువారం రాత్రి 10 గంటలకు ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 7,30,000 మంది అభ్యర్థుల నుంచి 12,90,000 అప్లికేషన్స్ వచ్చినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. అంటే సగటున ఒక పోస్టుకు 70 దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఆగస్టు 7న ఎస్ఐ ఎగ్జామ్, అదే నెల 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనిఫామ్ సర్వీసెస్ కు డిమాండ్ పెరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సుమారు 8 లక్షల మంది కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేశారు. ఈ క్రమంలో 48% మంది ఒక పోస్టుకు, 29% మంది రెండు, 18% మంది మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 5% మంది మాత్రమే 4 పోస్టులకు, 1% మంది 5 పోస్టులకు అప్లై చేసుకున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. అప్లై చేసుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన వారు 98% మంది ఉండగా, మిగిలిన 2% కర్ణాటక, ఏపీ నుంచి దరఖాస్తు చేశారు. మొత్తం 68% మంది తెలుగులో పరీక్ష రాస్తామని, 32% మంది ఇంగ్లీష్, 0.1% మంది ఉర్దూలో పరీక్ష రాసేలా ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం నుంచి 28% పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాల నుంచి 1% మందే అప్లై చేశారు. సివిల్, ఏఆర్, ఎస్ఐ, కానిస్టేబుల్, జైల్ బార్డర్స్ కోసం మహిళలు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్ఐ పోస్టుల్లో 25% అంటే 150 నుంచి 170 వరకు, అలాగే సివిల్, ఏఆర్, కానిస్టేబుల్ పోస్టుల్లో 2420 పోస్టులకు మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభ్యర్థుల నుంచి 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అన్ని కేటగిరీల్లో 54% బీసీ, 40% ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, 6% ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, పోలీస్ జాబ్లకు పోటీ ఎలా ఉంది? ఒక్క పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 17,516 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తూ ఈ నెల 2 తారీఖు నుంచి నిన్నటి వరకు గడువు ఇచ్చింది అప్లికేషన్ చేసుకోవడానికి. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించింది. అయితే ఈ పోస్టులకు గాను, ఎస్ఐ కానిస్టేబుల్ ఈ పోస్టులకు గాను టోటల్గా ఆల్మోస్ట్ 13 లాక్స్ అప్లికేషన్స్ వచ్చాయని అయితే రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్స్ చెప్పారు. సో దీనిలో ఎక్కువగా అంటే ఎస్ఐ పోస్టులు 581 మాత్రమే ఉన్నాయి, కానీ వీటికి ఆల్మోస్ట్ 4 లాక్స్ అప్లికేషన్స్ వచ్చాయని దాని బోర్డు ప్రతినిధులు చెప్పారు. అంటే ఒక్కో పోస్టుకు 688 మంది పోటీ పడుతున్నారు ఎస్ఐ పోస్టులకు. అంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి 581 ఉన్నాయి, కానీ అప్లికేషన్స్ మాత్రం ఈసారి భారీగా వచ్చాయని అయితే చెప్తున్నారు. అయితే లాస్ట్ టైం అంటే 2018లో, 4 ఇయర్స్ బ్యాక్, అప్పుడు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఇట్లాగే నోటిఫికేషన్ ఇచ్చింది, 18,000 పైగా పోస్టులు భర్తీ చేసింది. కానీ అప్పుడు కేవలం 6.8 లాక్స్ అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి, కానీ ఈసారి మాత్రం డబుల్ అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ఈ అప్లికేషన్లో ఈసారి మొత్తం 7,30,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే కొంతమంది 2 అప్లికేషన్స్, కొంతమంది 3 పోస్టులకు అప్లై చేసుకున్నారు, ఇంకొంతమంది 4 అప్లై చేసుకున్నారు. సో మొత్తం అయితే 7,30,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీటిలో 25% మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు. అంటే గతంలో మహిళా అభ్యర్థులు పోలీసు జాబ్లకు రావాలంటే కొంచెం వెనకాడేవారు, కానీ ఈసారి మాత్రం ఈ వచ్చిన అభ్యర్థుల్లో మొత్తం 25% మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా జైళ్ల శాఖ కానీ అలాగే సివిల్ ఏఆర్కు సంబంధించి, పోలీసులకు సంబంధించి వీళ్ళు అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లోని ఒక కోచింగ్ సెంటర్ల దగ్గర ఉన్నాం, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ కూడా ఆగస్టులో ఉండనుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1st వీక్లో ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, 3rd వీక్లో కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళంతా అటు ఫిజికల్ ఈవెంట్స్లో కానీ ఇటు చదువుకోవడంలో, ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇటు దిల్సుఖ్ నగర్ కానీ, అటు అశోక్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ, ఈ ఏరియాలో కోచింగ్ సెంటర్లు అన్ని కలకలాడుతున్నాయి. వారు బిజీగా ఇవైతే జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ప్రకటించిన 80,000 పోస్టులలో ఫస్ట్గా ఇచ్చింది మాత్రం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డే చేపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన కోచింగ్ సెంటర్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. సో వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఏంది అని మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు దేనికి అప్లై చేస్తారు, సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు?
మేము చైతన్య ఇన్స్టిట్యూట్ నుండి మాట్లాడుతున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చే ఫ్యాకల్టీలు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి వీక్ కి ఎగ్జామ్ ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తారు. ఈ నెగిటివ్ మార్క్స్ పెట్టిండ్రు ఈసారి కాబట్టి చాలా బెనిఫిట్ గానే ఉంది. మాకు చాలా హై స్కోర్ చేయగలుగుతున్నాం. ఏ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ చేయాలో చాలా నెమ్మదిగా చేస్తున్నాము. చాలా హ్యాపీ. సో పాటు ప్రిలిమినరీ టెస్ట్ తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి కదా, సో వాటికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈవెంట్స్ కి అంత ఏం ఇస్తలేము కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ కి టార్గెట్ పెట్టుకున్నాము మేము. గతంలో కంటే ఈసారి ఎక్కువగా మహిళా అభ్యర్థులు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు ఉన్న అప్లికేషన్ లో 25% మహిళలే వస్తున్నారు కదా, సో ఎట్లా ఉంది ఈసారి కాంపిటీషన్? మహిళల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతారు మీరు, ఎట్లా సెట్ అయ్యారు? ప్రతి సబ్జెక్ట్ కి డీటెయిల్ గా క్వశ్చన్స్ ఏవేవి చదువుకోవాలో ప్రతి సబ్జెక్ట్ కి డీటెయిల్ గా సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు, దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతున్నాము. గతంలో ఇప్పుడైనా ఇంతకు ముందు 2018 లో కూడా వచ్చింది, అప్పుడు ఏమైనా అప్లై చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది అంటే రోజుకు ఎంతసేపు చదువుతున్నారు, అంటే కోచింగ్ సెంటర్ లోనే ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా ప్రిపేర్ అవుతున్నారు? లేదు, ఇంటికి వెళ్ళి కూడా ప్రిపేర్. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ చెప్తారో అక్కడ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాము. వీక్లీ టెస్ట్ కి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి క్వాలిఫై అవుతున్నాం దాంట్లో. సో చెప్పండి, మీరు దేనికి అప్లై చేశారు? కానిస్టేబుల్ అని ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు చైతన్య ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పర్వాలేదు, సార్ వాళ్ళు ఎట్లా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, సార్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏందో ఒక మంచి చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని చెప్పి. సార్ వాళ్ళకి ప్రిఫర్ చేసిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అంటే వచ్చినాము. సార్ వాళ్ళు ఎప్పుడైనా టెన్షన్స్ ఏం పడకుండా మీరు మంచిగా మీరు ఏం చదువుకున్నారు పర్ఫెక్ట్గా వెళ్ళి ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది సార్ వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఈసారి పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎస్ఐకి అప్లై చేసినావు కాబట్టి 688 మెంబర్స్ ఉన్నారు ఒక ఎస్ఐ పోస్టుకు. సో దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతున్నారా, ఎట్లా ఉంది? ఫుల్ఫిల్గా ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము. మా ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాము. ఎట్లయినా సరే సార్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాం కదా, కన్ఫామ్గా ఎట్లయినా సరే మేము పాస్ అవుతామని నమ్మకం ఉంది మాకు. అయితే సార్ వాళ్ళ చైతన్య ఇన్స్టిట్యూట్ చాలా మాకు మేలు చేస్తుంది. మాకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఒక 3 నెలలు కూడా టైం లేదు ఇంకా, సో దానిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కదా, సో దానికి ఎట్లా ఉంది, ఎట్లా అనుకుంటారు అంటే ఫస్ట్ టైం నెగిటివ్ మార్క్స్ పెడుతున్నారు ప్రిలిమినరీ ఎగ్జామ్లోనే, సో ఎట్లా ఉంటుంది అది? అంటే సార్ వాళ్ళు చెప్తున్నారు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇలా కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి. ఏం టెన్షన్ పడలేదు, మేము ఉన్నాం కదా మీకు, మేము చెప్తామని సార్ వాళ్ళు చెప్తున్నారు. మీకు ప్రిపేర్ అయితే మంచిగా అవుతాం, ఇక్కడ చెప్పినా కూడా ఇంటికాడికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాము. మొత్తం కాంపిటీషన్ ఎక్కువైనా సార్ పర్వాలేదు, మేము ఎట్లయినా సార్ జాబ్ తెప్పించుకుంటాము. అట్లే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారు కదా, సో అదేమన్నా ఇబ్బంది ఉండేనా, క్లియర్గా జరిగిపోయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది? అప్లికేషన్ ప్రాసెస్ అన్న క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు మొత్తం వస్తే నోటిఫికేషన్స్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసినాకి రెడీగా ఉన్నాం మేము. అయితే ఇంకోటి ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి ప్రిలిమినరీ అయిపోయాక, సో దానికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తున్నారా డైలీ మార్నింగ్ ఈవినింగ్? అట్లా ఫస్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తాము. తర్వాత ఇప్పుడు ఫిలిమ్స్ అయితే ఎట్లా ఉన్నా క్వాలిఫై కావాలి కదా, ఫస్ట్ అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, దాని గురించి ఫిలిమ్స్ గురించి ఇప్పుడు టార్గెట్ మాది మొత్తం. సో మొత్తానికి అయితే అపర్ణ, ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుందని అయితే ఇప్పటికే బోర్డు ప్రకటించింది కాబట్టి, సో ముందైతే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావు, దాని తర్వాత దానిలో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతామని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ టైం ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ కూడా పెట్టారు, ఎందుకంటే ఎక్కువగా అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. సో దానికైతే పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మేమైతే ప్రిపేర్ అవుతున్నామైతే అభ్యర్థులు అయితే చెప్తున్నారు అపర్ణ. రైట్, థ్యాంక్ యూ సదానందం.